మూర్ఖత్వ వల్ల వస్తూ ఉన్నది, కులద్వేషం వల్ల వస్తా ఉన్నది, ఆశ వల్ల వస్తా ఉంది తప్ప మరొకటి ఏం కాదు. నేను ఒకటే మనవి చేస్తానండి, దీన్ని పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ పదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక తూరు ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే ఎవరికి చెప్పకపోయినా అప్పటి వరకు అసలు నాకు చెప్పాలనుకుంటామంట. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతూనే వైజాగ్ పోవాలనుకున్నాడు. ఆ మాట ఏమదా, ఆయన ఒక్కతో అయ్యేటువంటి కార్యక్రమం కాదు, వైజాగ్ పోవాలన్నా కొన్ని వందల మంది సహాయ సహకారాలు కావాలా. కేవలం ఒక్క కమ్మ వాళ్ళే కొన్నారు, ఇతరులు ఎవరు కొన్నారంటే మాత్రం నేను ఒప్పుకున్నాను, ఐ వోంట్ అగ్రీ విత్ యు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి విజయసాయి రెడ్డిని వెంటనే పంపించేశాడు. 7 మాసాలుగా విజయసాయి రెడ్డి కింద పెట్టకుండా ఢిల్లీ విశాఖపట్నం తిరిగారు. ఎవరు ఎన్ని భూములు కొన్నారో అక్కడ తెలియదు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితే వాడు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తున్నారు, వాడు కొన్నాడు వీడు కొన్నాడని. నేను ఒకట మనవి చేస్తున్నాను, ఒక కులం పైన ద్వేషంతో, ఒక వ్యక్తి పైన ద్వేషంతో ఆయన ఏదో సంపాదించుకున్నాడు. నేను అంటున్నా ముఖ్యమంత్రి కావండి, చంద్రబాబు నాయుడు సంపాదించాలంటే నథింగ్ 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 10,000 కోట్లు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించాలంటే 10,000 కోట్లు వితిన్ ది 6 మంత్స్ లోపల సంపాదించగలరు. ఎవరో చెప్తున్నారు మొన్న ఒకే ఒక్క డీల్లో 1,000 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్తున్నారు మొన్న. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ చూడ్డానికి పోయారు. కేసీఆర్ చాలా ఆప్తు ఆయనకు, అందుకనే ఎలక్షన్ లో చాలా ఆర్థిక సహాయం చేశాడని చెప్తున్నారు. ఆయన చేసిన ఆర్థిక రెట్టింపు అప్పుడే ఇచ్చేశాడంట, అప్పు తీర్చేశాడంట. మీ రక్తం మా రక్తం అందరి రక్తం పీల్చి పిప్పి చేసి చెల్లించేశాడంట. రేపు భారత వచ్చి ఎవడో వాడు వాడు అగ్రిమెంట్ చేస్తే నేను వినాలా అని అంటే ఎవడొస్తాడు తల్లి, ఎందుకు వస్తాడు తల్లి ఊరికి ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి? వీటికన్నిటికీ నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోయాడు ప్రజల్లో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ కుంపటి ఈ నెలలో రేపు నెలలో ఆరిపోదు. ఈ కుంపటి ఇది ఆస్ట్రేలియాలో దానవాళంగా ఇది కాల్చుతుంది ఈ రాష్ట్రాన్ని అనేటువంటి మాట మర్చిపోయాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు అందరూ చెప్పారు ఇది రాజధానిని, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆయన కాదు వాళ్ళ తాత చేత కూడా కాదు దీన్ని రాజధాని కార్పోరేట్ చెప్పడానికి. కానీ తెలుగు జాస్తి తెలుగు జాస్తి ఒక్కడి ముందు జాస్తి ఆ ఒక్కడి ముందు ఉంది కాబట్టి ఆ ఒక్క బుద్ధి ఉంది కాబట్టి ఏమంటాడు, లెటర్నేట్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి మాట పెడతాడు.